సో ఫ్రెండ్స్, మనకైతే ఈ చెక్కల వల్ల చాలా ప్లేస్ అయితే ఆక్యుపై అవుతుంది. ఎందుకంటే మనకైతే అసలు బండి పెట్టుకోవడానికి కూడా అసలు ప్లేస్ అనేది సరిగా వస్తలేదు. 2 బైక్స్ లోపల పెట్టుకోవాలంటే నడవనికే కొంచెం ఇబ్బందిలాగానే అయితే అనిపిస్తుంది. అండ్ చాలా ప్లేస్ అయితే తీసుకుంటుంది ఈ చెక్కలు. సో తీసేసి రాలి, ఒకసారి చూడండి మీరే. సో చూస్తున్నారు కదా, మొత్తం చెక్క చుట్టాలకైతే ఉంది, మొత్తం దుమ్దుమ్గా. సో ఈడనైతే ఈడ సందుల ఉంది చూడండి, చెక్క సందులనైతే కొంచెం బల్లీలు అనేవి అయితే దాచుకుంటాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, సీలలు అయితే ఎట్లా బయటకు వచ్చినాయి అనేది. సో చక్కగా ఇట్లా చేతి పెట్టినామంటే ఇట్లా చేతి గుచ్చుకుంటుంది. ఇంత ప్లేస్ అయితే ఆక్యుపై అయిపోతుంది మొత్తము. సో చాలా ఇబ్బంది అయితే అవుతుంది. అండ్ వాటర్ మనం ఈడ బండలు కడగడానికి అని చెప్పి వాటర్ చల్లినప్పుడు కూడా చాలా అంటే పచ్చిగా అవుతున్నాయి చెక్కలు. సో ఆ పచ్చిగా ఇవ్వడం వల్ల చెడిపోతాయి కూడా. సో అందుకని చెప్పి తీసేసేయాలి, చెత్త చెత్తగానైతే ఉంది. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇదనైతే మొత్తం ఆయిల్ ఆయిల్ అయితే అయ్యింది, మొత్తం ఖరాబ్ అయితే అయ్యింది బండలు అనేటివి. సో ఎందుకంటే ఇది ఉంది కదా, మనం ఫస్ట్ లేచినప్పుడు మనం ఎండకి వేయడానికి ఇట్లా సంచులు వేసి వేసాం కదా. సో ఫస్ట్లో అయితే కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది కదా, అందుకని చెప్పి ఆ ఆయిల్ ఆ సంచుల నుంచి కింద మొత్తం కారుతుంటుంది అన్నమాట. సో అట్లా కారి అయితే ఇట్లనైతే అయ్యింది. చూస్తున్నారు కదా ఎట్లా అయిందో, మొత్తం ఈ ప్లేస్ మొత్తం ఖరాబ్ అయితే అయ్యింది. సో కాబట్టి చెక్కలను అయితే తీసేసేయాలి. ఈ చెక్కలు ఎవరైనా తీసుకుంటారా లేదా అనేది అయితే చూసి వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఒకవేళ తీసుకోలేరంటే ట్రై చేయాలి తీసుకునే వరకు. సో ఇది ఫ్రెండ్స్, అండ్ మొత్తం చెత్త చెత్తనైతే కొడుతుంది, మొత్తం దులుపుకోవాలి ఇదంతా అసలు. అండ్ మనమేమో ఇక్కడ ఏం చేయాలంటే, మొత్తం చలికాలం వచ్చింది కాబట్టి ఇంకా దోమలు అయితే చాలా వస్తున్నాయి. సో నైట్ పూట మనకు పండుకోవడానికి అయితే సరిగా లేదు. అండ్ ఇక్కడ కిటికీ కూడా కట్టిపియాలి. సో ప్రస్తుతానికి అయితే జాలి పెట్టాలి, ఎందుకంటే జాలి ఉంది మన దగ్గర, కాకపోతే పెట్టే ఒక్క లేక అయితే పెడతలే. సో కిటికీలు అయితే కట్టాలి. అండ్ ఎందుకు ఇంకా కట్టలే అంటే అసలు టైం అయితే ఉండలేదు, ఎందుకంటే కిటికీలు కట్టాలంటే షాప్కి వెళ్ళి కిటికీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కట్టే వాళ్ళని తీసుకొచ్చి ఓ మళ్ళీ ఒక మనిషి ఉండి మొత్తం చూసుకోవాలి కదా. సో మా డాడీకి అయితే చాలా అంటే చాలా బిజీ అయితే ఉంటున్నాడు, చాలా బిజీగానే అయితే ఉంటున్నాడు కాబట్టి ఉండి కొంచెం చూసుకోలేకనైతే పోతున్నాడు. సో మనమైతే ఖచ్చితంగా అసలు ఏం చేయాలంటే ఇదైతే కట్టిపియాలి. సో ఫ్రెండ్స్ చూసినారు కదా, మా మమ్మీ అయితే అసలు వర్షం వస్తలేదు కదా, దొరికిందే ఛాన్స్ అనుకుని అయితే బట్టలు అన్నీ అయితే ఉతికేసింది. అసలు మళ్ళీ వర్షం వస్తే ఏడ బట్టలు ఆరనిక ఇబ్బంది అవుతుంది అని చెప్పి. సో కొంచెం టైం దొరికిందంటే చాలు, ఇంకా బట్టలు ఉతికేసి అయితే పెట్టేసింది. చూస్తున్నారు కదా, అన్నీ మా డాడీవే ఉతికింది, అది కూడా ఎందుకంటే మా డాడీ ఎక్కువ బయటకు పోతుంటాడు కాబట్టి. కొంచెం మళ్ళీ వర్షంలో వచ్చినప్పుడు ఉతుకుతే వాసన స్మెల్లింగ్ అనేది వస్తుంది కదా, అందుకని చెప్పి బట్టలు సాక్సులు అన్నీ అయితే ఉతికేసింది. సో మా మమ్మీ కూడా ఉతికేసుకుంది, కాకపోతే మళ్ళీ మావెందుకు ఉతికేసుకుందో మావెందుకు ఉతికేయలేదో ఏమో తెలియదు. సో ఫ్రెండ్స్ నేనైతే అసలు ఇప్పుడు టైం అయితే నైట్ అయింది, సో నైట్కి ఇంకా కర్రీ వేసుకొని అదంతా వద్దు, వెజ్ రైస్ వేసుకుందామని అయితే నేను మా మమ్మీకి చెప్పినా. మా మమ్మీ అయితే నేను పొద్దున్న నుంచి చెప్తున్నాను వెజ్ రైస్ చేసుకుందాం వెజ్ రైస్ వేసుకుందాం అంటే మా మమ్మీ వద్దన్నది. సో నైట్కి ఎట్లనే వేసుకోవాలని అయితే నేనైతే ప్లాన్ అయితే వేసుకున్నాను. సో ఇంకా మా మమ్మీ అయితే ఇంకా బయట జుట్టు వేసుకుంటుండే, సో నేను ఖచ్చితంగా ఇప్పుడు వెజ్ రైస్ చేసుకోవాలని చెప్పి అన్నీ అయితే కట్ చేసి అయితే పెడుతున్నాను. సో నేను కట్ చేసి ఎంతసేపు అయిందంటే ఒక 1 అవర్ ఏమో అయ్యింటది. అయిందా మీ 1 అవర్ అయింది? 1 అవర్ నుంచి నేను మంచి షేప్ రావాలన్నట్టయితే కట్ చేస్తూనే ఉన్నాను. సో దానిలో నేను కట్ చేసి నేను కట్ చేసిన ఒక 15 మినిట్స్ మా మమ్మీ పోయి బియ్యం పెట్టింది, అన్నం కూడా అయ్యింది, అన్నం అయ్యి కూడా 15 మినిట్స్ అయ్యింది కూడా. సో నేను ఇంకా కట్ చేస్తూనే ఉన్నాను అసలు. సో మంచి షేప్ రావాలని చెప్పి అయితే కట్ చేసినాను. ఇప్పుడైతే వెజ్ రైస్ వేసుకుంటాము. సో మీకు కూడా ఒకసారి అయితే చూపిస్తాను, నాకు వెజ్ రైస్ అయితే చాలా అంటే చాలా ఇష్టము. సో అనుకొని చెప్పి నేను కట్ చేసుకుంటున్నాను. సో నేను వెజ్ రైస్ కోసం అనే ఈ బీన్స్ క్యారెట్ క్యాప్సికము క్యాబేజ్ తెచ్చుకున్నాను, మా మమ్మీ అవన్నీ వద్దు అని చెప్తే కూడా. సో ఇది ఫ్రెండ్స్ వెజ్ రైస్ అయితే అయ్యింది, చూస్తున్నారు కదా ఎంత బాగుంది అనేది. సో మీకైతే కొంచెం కలర్ అనేది అయితే కనిపించలేదు. సో నాకైతే లైవ్లో చూసినందుకు చాలా అంటే చాలా మంచిగానే అయితే కనిపిస్తుంది. సో కెమెరాలో కొంచెం డిఫరెంట్గానే అయితే కనిపిస్తుంది. సో నేనైతే ఇంకా తినేసేస్తాను నా వెజ్ రైస్ని అయితే. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంతే, అండ్ ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన టార్గెట్ అయితే గుర్తుంది కదా 500 సబ్స్క్రైబర్స్కి అయితే మనం ఫాస్ట్గా రీచ్ కావాలి. సో ఈ వీడియోతో మొత్తం కంప్లీట్ కావాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను కోరుకున్న నా కోరికని నెరవేరుస్తారని అని అనుకుంటున్నాను, ఎందుకంటే
మీరే నా ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా నేను కోరుకున్న ఈ కోరికని నెరవేర్చి ఈ వీడియోతో 500 సబ్స్క్రైబర్స్ టార్గెట్ని కంప్లీట్ చేశారని చెప్పి నమ్ముతున్నాను. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ మన టార్గెట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజుకి అయితే ఏంటి, ఇంకా బాయ్.